నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లను కలుస్తూ పాదయాత్ర చేస్తున్న శ్రవంతి ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన కేటీఆర్ చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి అని ఫైర్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దర్శనానికి 30 గంటలు అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్ శంకరంపేటలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మునుగోడులో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందన్న ఆవుల గోపాల్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్లో నాలుగో వందే భారత్ ట్రైను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇవాళ ఆయన ఊనా రైల్వే స్టేషన్లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు వందే భారత్ రైలు ఊనా ఢిల్లీ స్టేషన్ల మధ్య నడవనుంది ఈ రైలు బుధవారం మినహా వారానికి 6 రోజులు నడుస్తుంది అంబాలా చండీగర్ ఆనంద్పూర్ సాహిబి ఊనాలో ఆగుతుంది ఇది కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది కాగా ఈ కార్యక్రమంలో హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్లు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ ప్రసంగించారు చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి దుర్మార్గపు ప్రధానమంత్రి మోదీని అన్నారు చేనేతకు మరణ శాసనం రాసింది మోదీనే అని ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని చేసి చేనేతకు మరణ శాసనం రాశారన్నారు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇవ్వాలే అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు మాకెవరు దండాలు పెట్టలేదు ధర్నాలు చేయలేదు రైతు బిడ్డ కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారే ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేదు పథకం ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం ఇవి మాత్రమే కాదు బ్రహ్మాండంగా ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి గోస ఉండెనో తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం గతంలో ప్రధానమంత్రుల టేబుల్ల మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను తీసుకుపోయి పండుకోబెట్టినా పరిష్కారం కాని సమస్యను ప్రధానమంత్రులు కూడా పట్టించుకొని సమస్యను కేసీఆర్ పట్టించుకొని పరిష్కారం చేసినారు దాంతోపాటు మీ అందరికీ యాదుకుండాలి ఇదే మునుగోడులో ఉన్న ఆనాడు నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 1996లో 400 మంది నామినేషన్లు వేసి దేశ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినారు ఫ్లోరైడ్ సమస్య మీద ప్రభుత్వాలు స్పందించాలని 400 మంది నామినేషన్లు వేసి జలసాధన పోరాటం చేసి దుశ్చర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆనాడు వారితో పాటు మీ అందరి నేతృత్వంలో ఆనాడు ప్రయత్నాలు జరిగినాయి కానీ అవి పరిష్కారం మాత్రం దొరకలేదు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి గొడవ పోయింది తాగునీటి గొడవ పోయింది మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది అసలు ఈ సమయంలో 4 ఏళ్ల తర్వాత ఏ కారణం చేత వచ్చిందంటే నాకు అర్థమైంది ఒకే ఒకటి ఏ ఫ్లోరోసిస్ కోసమైతే ఏ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసమైతే 19,000 కోట్లు ఇవ్వండి మోడీ గారు అని ఆనాడు నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిందో దానికైతే ఒక్క పైసా కూడా మోడీ గారు ఇయ్యరు కానీ 18,000 కోట్ల కాంట్రాక్టుకు మాత్రం ఒక నాయకుడిని ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి మాత్రం ఈ ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం ఈరోజు 1,000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్టుల్లో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే ఒక అతి విశ్వాసంతో ఉండే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఈ ఎన్నిక మునుగోడు ప్రజలను తక్కువ అంచనా వేసి 4 ఏళ్ల పాటు నేను కనబడకపోయినా నేను రాకపోయినా ఒక్క సమస్యను కూడా తీర్చకపోయినా ఎన్ని హామీలు ఇచ్చినా అన్ని హామీలను తుంగలో తొక్కినా నాకేం కాదు కొనుక్కుంటా ఒక్కొక్క ఓటుకు అవసరమైతే 1,000 రూపాయలు ఇచ్చి కొని పారేస్తా అనే ఒక డబ్బు మదం కలిగిన కాంట్రాక్టర్కు
మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవటం వల్లే కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు. క్లియర్ గా గతంలో మేము పొరపాటు చేశాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించాం, ఎంపీని గెలిపించాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థిని గెలిపించి ముందుకు పోవాలనేదే ప్రజలు నిర్ణయించుకున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి గెలిచి కావాలని తన స్వార్థపూర్వ రాజకీయాల కోసం ఓ ప్యాకేజ్ కోసం అని రిజైన్ చేసి మళ్ళీ మా దగ్గరికి వస్తాడు. కానీ బీజేపీ గెలిచినా ఏం లాభం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చే రాష్ట్రాలలో పెన్షన్ 500, రైతు బంధువు లేదు, కరెంటు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ఆ బీజేపీని గెలిపించేది ఉంటే ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపించొద్దు. పోయినసారి పొరపాటును సర్దిద్దుకొని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలనేదే ప్రజల్లో పట్ల పూర్తిగా నమ్మకం వచ్చింది. 20 రోజుల్లో ఓట్లు కూడా కొనొద్దు అనేదే వాళ్ళ చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని పెండింగ్ పెట్టారు తప్ప చట్టాన్ని ఏదో సందర్భంలో ఇంప్లిమెంట్ చేయాలనేదే కేంద్రం చూస్తున్నది. మోడీ గారు నోట మాట అనుకోండి, మోడీ గారు మేము మీటర్లు పెట్టాం. వాళ్ళు చెప్పారండి, రాజగోపాల్ రెడ్డి గారు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పారండి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఒప్పుకునే ఇంప్లిమెంట్ చేస్తారా? పార్లమెంటులో పాస్ చేసిన గతంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెడతారా? తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మీరు ఏం నిధులు ఇస్తారో చెప్పారండి. అదొక్క మాట కూడా చెప్పకుండా రాజగోపాల్ రెడ్డి గెలిపేయండి, రాజగోపాల్ రెడ్డి గెలిపేయండి అంటే ఏం చేశారు? ఇదా హుజరాబాద్లో గెలిపించారు, ఏం చేశాం? దుబ్బాకలో గెలిపించారు మీ మాయ మాటలు చెప్పి. అదే హైదరాబాద్లో మీ బండి సంజయ్ గారు ఇంటింటికి బండి ఇస్తాం గుండి ఇస్తాం అన్నారు. గుండె లేదు, బండి లేదు, అన్ని బీజేపీ బోకస్ మాటలు. మేము టీఆర్ఎస్ పార్టీ చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వచ్చాం. పెన్షన్లు ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాం, కరెంటు ఫ్రీ కరెంటు ఇస్తున్నాం రైతులకు, ధాన్యం ఎంత కష్టమైనా కొంటున్నాం, ఇవన్నీ కూడా చేసి చూపెడుతున్నాం. కేంద్రం చేంజ్ చేస్తావు ప్యాకేజీ అనౌన్స్ చేయి, నువ్వు చెప్తావు కాదు మోడీ గారు చెప్పి. మునుగోడు కాన్స్టిట్యూన్సీ గెలిస్తే మీ ఇంత ప్యాకేజ్ ఇస్తాం, తెలంగాణకి ఇంత ప్యాకేజ్ ఇస్తామని మోడీ గారు అనౌన్స్ చేయాలండి. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేనా, ఎందుకు పట్టించుకోలేదండి? ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన ఉండి ఏం సాధించారు? మా దగ్గరకు వచ్చారా? ఉత్తర అసెంబ్లీలో బయట స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకుంటాడు. నేను ప్రతిపక్షం కూడా నేను 15 ఏళ్ళు ఉన్నా. నేను 15 ఏళ్ళప్పుడు కూడా కేసీఆర్ దగ్గర పోయేది, కాంగ్రెస్ దగ్గర పోయేది, నేను తీసుకొచ్చే కాడికి తీసుకొచ్చాను. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను తనిఖీ చేశారు పోలీసులు. ఇప్పటి క్రాస్ రోడ్ వద్ద మంత్రి కాన్వాయ్ కు క్షుణ్ణంగా పరిశీలించి పంపారు పోలీసులు. సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ప్రజా ప్రస్థానం యాత్రలో షర్మిల పాల్గొన్నారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రావడంతో మళ్లీ బయటకు వచ్చారని తెలిపారు. ఓట్లు వేయించుకోవటం, మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్లడం కేసీఆర్ కు అలవాటని షర్మిల విమర్శించారు. 8 సంవత్సరాలు కేసీఆర్ గారు వేసిందల్లే రాజకీయం. ఈ 8 సంవత్సరాలు కేసీఆర్ గారు వేసిందల్లే ఫార్ హౌస్ లో బంధుడు. ఈ 8 సంవత్సరాలు కేసీఆర్ వేసిందల్లే డబ్బులు సంపాదించడు. ప్రజల కోసం ఎప్పుడైనా కష్టపడ్డారా? ఇప్పుడు అందరు కలిసి మునుగోడు మీద పడ్డారు. ఎందుకని? మునుగోడులో బై-ఎలక్షన్ ఉంది కాబట్టి. ఎప్పుడైనా సరే బై-ఎలక్షన్ ఉంటేనే బయటకు వస్తారు, బై-ఎలక్షన్ ఉంటేనే పని చేస్తారు. లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? ఎప్పుడైనా వచ్చి అడిగిందా ఎట్లా బతుకుతున్నారని? రెండింతలా మూడింతలా కరెంటు ఛార్జీలు? రెండింతలేనా మూడింతలేనా? బస్ ఛార్జీలు అట్లే ఉన్నాయి, కరెంటు ఛార్జీలు అట్లే ఉన్నాయి, గ్యాస్ ధర అట్లే ఉంది, నూనె చక్కెర అట్లే ఉంది. ఎట్లా బతకాల నేనేను? కేసీఆర్ గారు ఉన్న ఎక్కడ కానీ ఇంటి మీద పన్ను మాత్రమే వసూలు చేశారట. బాగుందా? ఇదేనా పరిపాలన? ఒక్కటి ఎన్నో చక్కగా లేదు మన రాష్ట్రంలో. ఇదేనా బంగారు తెలంగాణ? ఏ పార్టీ అయినా ప్రజల కోసం నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాలన తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది.
గడప గడపకు ప్రచారంలో భాగంగా మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నారాయణపూర్ మండలంలో పుట్టపాక గ్రామంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి, నారాయణపురం మండలం ఇన్ఛార్జి గంధ సత్యనారాయణ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు గ్రామ మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యను తెలుసుకుంటూ పాల్వాయి శ్రవంతి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలోనే చేనేత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి పాల్వాయి శ్రవంతి హామీ ఇచ్చారు. 97,000 ఓట్లు మన మునుగోడు నియోజకవర్గ ప్రజలు వేసి ఆయన ఆదరిస్తే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కి ఈ రోజు అమ్ముకొని మనందరి ఆత్మగౌరవాన్ని పెట్టదీసి ఏ పార్టీ ఏ జెండానైతే ఆయన్ని ఒక ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసిందో ఆ జెండాను కింద పడేసి తొక్కి ఈ పార్టీ చచ్చిపోయిందని చెప్పింది. ఇంకో మాట చెప్తున్నా, ఎటువంటి పార్టీ దగ్గర పోయిందంటే 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ని ఎంత చేసింది ఈరోజు 1200. మా అక్క చెల్లెల అందరికీ తెలుసు, ఆ రోజు సోనియా గాంధీ గారు దీపం పథకం పెట్టి మన మహిళా సోదరులందరూ కూడా గ్యాస్ సిలిండర్లు వచ్చినట్టు చేస్తే 400 రూపాయలు పోయి ఈ రోజు 1200. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువతోనే మునుగోడు ప్రజలకు ఫ్లోరిన్ బాధ భూతం నుంచి శాశ్వత విముక్తి లభించిందన్నారు. దశాబ్దాలుగా ఫ్లోరిన్ తో ఇబ్బందులు పడి దివ్యాంగులుగా మారిన ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. పొద్దున నుంచి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మరి బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. బట్ నిన్న మొన్న టీవీలు పేపర్లు చూస్తేనేమో ఏదో పెద్ద కాంపిటీషన్ ఉంది అనేటువంటిది చెప్తున్నటువంటిది. బట్ కాంపిటీషన్ ఏం లేదు, వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో కానీ పట్టణంలో కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలోనే కార్యక్రమాలు జరిగినాయి అనేది చాలా స్పష్టత ఉంది. ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య అనేది ఈరోజు ఈ దేశంలోనే ఇండియా మ్యాప్లోనే మునుగోడు అనేటువంటి ప్రాంతం ఉన్నది. అంటే ఈ ఫ్లోరోసిస్ సమస్యతో కొన్ని వేలాది కుటుంబాలకు నష్టం జరిగింది. వాళ్ళకి ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడితే ప్రైమ్ మినిస్టర్ల టేబుల్ల మీద స్వామి లాంటి వ్యక్తులను పండబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ముందు చూపున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాశ్వతంగా ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కావడమే కాకుండా ఈ ఇండియా మ్యాప్ నుంచి కూడా తీసేశారు, అది పార్లమెంట్లో కూడా అనౌన్స్ చేశారు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజానీకం కోరుకునేది, ప్రజలు అడుగుతున్నటువంటిది, ప్రజలు చెప్తున్నటువంటిది. కేసీఆర్ గారి నాయకత్వం వచ్చినాక 24 గంటల కరెంటు మాకు వచ్చింది, తాగడానికి నీళ్లు వచ్చినాయి, ఇరిగేషన్ వాటర్ వచ్చింది, రైతు బంధు రైతు బీమా వచ్చింది, దాంతోపాటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చింది, మా పిల్లలు చదువుకోవాలంటే హాస్టల్స్ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉంటే హాస్పిటల్స్ ఉన్నాయి. గతంలో ఇవన్నీ మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే, బట్ ఈరోజు కేసీఆర్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చాడు. 2016 పెన్షన్ తీసుకొచ్చాడు, గతంలో ఒంటరి మహిళకు పెన్షన్ లేదు, ఇప్పుడు వస్తున్నాయి. పాకిస్తాన్ లో గోవా బస్సు ప్రమాదం జరిగింది. కరాచీలో బస్సులో మంటలు చెలరేగి 21 మంది చనిపోయారు, మరో 24 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పాక్ ను వరదలు ముంచెత్తడంతో బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. సింధు ప్రావిన్స్ లోని ఖైర్పూర్ నాథన్ షా ప్రాంతాలకు చెందిన 45 మంది వరద బాధితులు తమ ఇళ్లకు వెళుతుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఏసీ బస్సు కావటం, కిటికీలన్నీ మూసి ఉండడంతో మంటల్లో కొందరు పొగతో ఊపిరాడక మరికొందరు చనిపోయారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆవుల గోపాల్రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది పనులే తప్ప కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసింది ఏదీ లేదని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని, అదేవిధంగా 2024 ఎలక్షన్లో సైతం తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం, ఎందుకంటే అది కాంగ్రెస్ సీట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఇంతకుముందు నిలబడ్డ ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ తండ్రికి కూడా మంచి పేరుంది, బాలవాయి గోవర్ధన్. ఈ ఎలక్షనే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాము, ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పనులే ఉన్నాయి కాబట్టి. పేద ప్రజల కంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం. ఏదో లేనిపోని వీంతిస్తాము వాంతిస్తాము అన్నది కాదు. కావాలనుకుంటే ఇలా జోడయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన కావాలనుకుంటే వాళ్ళ అమ్మ కావాలనుకుంటే ఎప్పుడు అవుతుండే ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ను చేయడం జరిగింది. ఇవాళ ఆ నమ్మకంతో మునుగోడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్పేస్ జెట్ కు పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగా పొగలు కమ్మేశాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానం నాగ్పూర్ వచ్చేసరికి పొగలు కమ్మేశాయని ప్రయాణికులు చెబుతున్నారు. పొగ కారణంగా 20 నిమిషాలకు పైగా ఇబ్బందికి గురయ్యామని తెలిపారు. నాగ్పూర్ లో పొగలు గుర్తించినా విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ మాస్క్లు కూడా సరిగ్గా పనిచేయలేదని వాపోయారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే చివరిలో విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయిన తర్వాత 96 మంది ప్రయాణికులు 20 నిమిషాలకు పైగా వానలోనే నిలబడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కోతులు వీరంగం సృష్టిస్తున్నాయి. ట్యాంకు రోడ్డులో గల ఓ ఇంట్లో చెరబడి మల్లమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. రోజు మాదిరిగానే సాయంత్రం వేళ కోతులు ఇంటి వద్దకు వచ్చాయి. వీటిని గ్రహించిన సదరు వృద్ధురాలు మల్లమ్మ కోతులను తరిమేందుకు బయటకు రాగా ఒక్కసారిగా తనపై దాడి చేశాయి. దీంతో వృద్ధురాలు అక్కడే పడిపోగా ఈ దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గాయపడిన వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. పెడరాశి మాసం ముగుస్తుండటం, వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా టైం పడుతోంది. కంపార్ట్మెంట్లలో పాటు టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు గోగర్భం డ్యాం వరకు చేరుకున్నాయి. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు నిన్న 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 4,25,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు పలు చెరువులు వాగులు వరదనీటితో పొంగి పొర్లుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు వరదనీటితో నిండిపోతున్నాయి. ప్రజలు ఆహారం త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్కయ్య సముద్రం చెరువు వాగులో ట్యాంకర్ కొట్టుకుపోయిన దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మరవ కాలువ దాటుతుండగా వరదనీటిలో ట్యాంకర్ కొట్టుకుపోయింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా 18కి పైగా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం పాతంగి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ సత్యం దసరా పండగ సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే మునుగోడు ఎన్నికల్లో నేపథ్యంలో గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ తన సిబ్బందితో కలిసి ఆ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ సర్పంచ్ ఎంపీడీఓను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామంలో బీజేపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటని ఆ అధికారిని నిలదీశారు. దీనికి సంబంధించి ఎంపీడీఓ ఎన్నికల కోడ్ ప్రకారం ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదంటూ దాన్ని చించివేశాడు. మెదక్ జిల్లా రామయంపేట మండలం డి ధర్మారం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో టేకు చెట్లను నరుకుతున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ చేరుకుని నరికి ఉంచిన టేకు చెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లను నరికిన 3 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరిపై అటవీ శాఖ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అడవిలో చెట్లు నరికినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. నిన్నటి రోజున ఈ రామపేట మండల ధర్మారం దొంగల ధర్మారం గ్రామంలో నుంచి మా విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ ఒక 2-3 వ్యక్తులు కొన్ని టీచర్లు నరికినట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో కొన్ని కర్రలు మాకు అక్కడ లభించినాయి. కొన్ని సో వారిపైన సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసి అటవీ చట్టరీత్యా వారిపై చర్యలు కనబడతాయి. అంటే
అంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా వాటిపై వారిపై అటవీ చట్టరీత్యా చర్యలు కైకొనబడతాయి. సో దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుచున్నాం. వాల్యుయేషన్ తీస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ పోయినా సో త్వరలోనే దాన్ని ఏం చేస్తాం. ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నేరస్తులపై. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఓటర్లను కలుస్తూ పాదయాత్ర చేస్తున్న స్రవంతి. ప్రధాని మోదీపై ధ్వజమెత్తిన కేటీఆర్, చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి అని ఫైర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి 30 గంటలు, అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. చిన్నశంకరంపేటలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, మునుగోడులో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందన్న ఆవుల గోపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.